ఈరోజు ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్ ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి 16347కు సంతకం పెట్టాం. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం రిటర్న్ ఎగ్జామ్ కాలేజ్ టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం. ఇది వస్తానే ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో 16347 ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్సి ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతాం అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, నిన్నే మీరు చూస్తే ఒక 25 పాలసీలు తీసుకొచ్చాం. 25 పాలసీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇలాంటి పాలసీలన్నీ కొన్ని తీసుకొచ్చాం. ఈరోజు కేబినెట్లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా జరుగుతుంది. దీనికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ వస్తే అధ్యక్ష తిరిగి పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. నిన్నే మీరు చూశారు, ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం నేను, డిప్యూటీ సీఎం మంత్రులందరం. దగ్గర దగ్గర 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 35,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దానికి నిన్నే శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా అధ్యక్ష, నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ మీరు చూస్తే దగ్గర దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర దగ్గర 3,500 కోట్లకు ఇచ్చారు. దీనివల్ల 9,573 ఉద్యోగాలు వస్తాయి. నిన్న మేము చేసింది ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్లు 85,000 కోట్లు చేశాం, దగ్గర దగ్గర 34,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసి ఏదైతే ఉందో ఆ ఎన్టీపీసి ఈ నెల 29 తారీఖున ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇస్తున్నారు. ఎన్టీపీసి జెన్కో జాయింట్ వెంచర్ 50-50, ఇది ఇద్దరు కలిసి 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. ఇది కాకుండా ఇంకో పక్కన రిలయన్స్ బయోఫ్యూయల్స్ కింద 65,000 కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక్కొక్క ప్లాంట్కి 135 కోట్లు పెడతారు. దీనివల్ల 500 ప్లాంట్లు పెట్టి 250,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఇది కాకుండా మల్లవల్లి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ దీనికి ఇచ్చాం, వాళ్ళు 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఎనర్జీ సెక్టర్లో 11,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 6,075 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఇంకా మనం చేయాలని చాలా ఉంది, కానీ దగ్గర దగ్గర 378,000 కోట్ల రూపాయలతో 373,539 మందికి ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోయాం. నేను అందుకనే అధ్యక్ష మొన్న కూడా మీరు చూస్తే పాలసీలో చాలా స్పష్టంగా చెప్పాం. ఆ పాలసీలో మీరు చూస్తే ఎవరైనా ఉద్యోగాలు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దేశంలో ఫస్ట్ టైం ఉద్యోగానికి ప్రత్యేక వెయిటేజ్ ఇచ్చి, ఉద్యోగ కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ గాలికి వదిలిపెట్టారు, పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు, వ్యవస్థలో నిర్లక్ష్యం చూపించారు, రాజకీయ ప్రాధాన్యతకి ఎక్కువ ఇదిచ్చి అణగదొక్కే మార్గం రాజకీయ నాయకుల్ని ఏ విధంగా
నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకు వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలుకు వస్తారో ఖబర్దార్, జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. మీరు కావాలని గంజాయి తీసుకొని, ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం, డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్లో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా. మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం, పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది, పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దిశ పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమంది చూస్తే ఏంటి దిశ 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు, ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు. ఈరోజు పేపర్లో నేను చూస్తే 3,10,000 మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. అందులో అధ్యక్ష 56% ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు. దేశమంతా 46% అయితే 56% మన వాళ్ళు వెళ్ళే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారు. కొంతమంది పనికిరాని పిల్లలు, ఆ పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ విషయాలు ఇప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళని కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా, అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష. ఎక్కడ రాజీ పడం. ఇంకో పక్కన అధ్యక్ష, ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయాను. ఈరోజు 120 కోట్లు ఇచ్చాం, వెహికల్స్కి డబ్బులు ఇచ్చాం, కొత్త వెహికల్స్ అనే పెడుతున్నాం, టెక్నాలజీ ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తులో పోలీస్ శాఖను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్కి టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా దేశ ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి చూస్తే సుపరిపాలనకు నాంది పలికాం. ఒక పక్క అభివృద్ధి సమక్షేమం సుజావుగా జరగాలంటే పరిపాలన గుడ్ గవర్నెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు మొదటి తారీఖునే ఉద్యోగస్తులకి, పింఛన్దారులకి, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం.